అందుకే సామెతలు 3:5లో దేవుని వాక్యం చెప్తుంది ఏంటి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని మనము రాయబడ్డం చూడగలుగుతున్నాం. అంటే ఏంటి ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది అనుకుంటే ప్రిలారా, నీ పూర్ణ హృదయంతో నీవు దేవుడి యందు నమ్మిక. సారాయి మాట అబ్రాహాము విని హాగర్తో వెళ్ళాడు, హాగర్ గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాడని. మరి మొత్తం ఈ ఎపిసోడ్ అంతా అంటే అబ్రహాము హాగర్ల ఇదంతా కూడా 16వ అధ్యాయంలోనే రాయబడ్డది. 16వ అధ్యాయం ఆదికాండం చివరిలో ఏం రాయబడ్డది అంటే, ఇప్పుడు ఇస్మాయిల్ కనినప్పుడు అబ్రహాము వయస్సు ఎంత, ఏమండి 16వ అధ్యాయం 16వ వచనంలో హాగరు అబ్రాహమునకు ఇస్మాయిలును కనినప్పుడు అబ్రాహము 86 ఏండ్లవాడు. సో 86 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు అబ్రాహం. ఇప్పుడు అబ్రాహము 99 ఏండ్లవాడైనప్పుడు అని 17వ అధ్యాయం 1వ వచనంలో మనం రాయబడ్డది. అంటే ఆల్మోస్ట్ దేవుడు అబ్రాహముకి కనబడడం కానీ మాట్లాడడం కానీ మానేసి ఎన్ని సంవత్సరాలైంది అంటే 13 సంవత్సరాలు. God was silent for 13 years just because Abraham went with Hagar. Hagar తో వెళ్ళాడని ఒకే ఒక కారణం చేత క్రమముగా మాట్లాడుతూ వస్తున్న దేవుడు 13 సంవత్సరాలు సైలెంట్ అయ్యాడన్నది కొందరి వాదన. ఇప్పుడు అందుచేత అబ్రహాము కుటుంబం దేవుని చిత్తాన్ని సరిగా అర్థం చేసుకోలేదా? అబ్రహాము కుటుంబం దేవుని ఉద్దేశాన్ని అపార్థం చేసుకున్నారా అనడానికి అవును అనాలి. అందుకే ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 17లో అంటున్న మాట ఏంటంటే, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనిడి అని అడుగుతున్నాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12:2లో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కనుక ప్రియులారా, దేవుడి చిత్తమును మనము సరిగా అర్థం చేసుకోవాలి. వాగ్దానం చేస్తాను అన్న దేవుడు, నీ గర్భమున పుట్టబోవు కుమారుడు నీకు వారసుడు అన్నావుని వాళ్ళు సరిగా అర్థం చేసుకోక, నా గర్భం మూయబడ్డది నీ గర్భాన్ని పుట్టిన కొడుకు వారసుడు అన్నాడు. సో ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అంటే నువ్వు హాగర్తో వెళ్తేనే ఇది సాధ్యం కనుక పో అని సారాయి దేవుని మాటను అర్థం చేసుకునో లేదా అపార్థం చేసుకునో భర్తను ప్రేరేపించినట్టుగా చూడగలుగుతూ ఉన్నా. అయితే నీ గర్భమును పుట్టిన బిడ్డ అంటే సారాయికి పుట్టిన కుమారుడు అన్నది దేవుని యొక్క ఉద్దేశం అన్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోయారు. దేవుడు ఏంటండి కట్టుకున్న భార్యను విడిచి పరస్త్రీతో పోయి బిడ్డను కని ఆ బిడ్డే నీ గర్భాన్ని పుట్టిన బిడ్డ అని అంటాడని అనుకోవడం తప్పు. ఎందుకంటే తెస్సలోనికి రాసిన 1వ అధ్యాయం 3వ వచనంలో జారత్వమునకు దూరముగా ఉండుటయే దైవ చిత్తం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండడం దేవుని చిత్తం. కానీ నీ గర్భాన్ని పుట్టాడంటే ఏమండి, నోటి మాట చేత ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఈ రాళ్ల వల్ల అబ్రహాముకు బిడ్డలు పుట్టించగలని యేసవ్ ప్రభు చెప్తున్న మాట మనం జ్ఞాపకాలు చేసుకుంటే, దేవుడు మృతతుల్యమైన సారా గర్భంలోంచి వాగ్దాన పుత్రుడిని పుట్టించగలడు అన్న ఇది వాళ్ళు గ్రహించలేక, ఓహో దేవుడి చిత్తం ఇదే కావాలా అనుకుని తప్పు మార్గంలో వెళ్ళిపోయారు. చాలామంది ఒక మంచి కార్యానికి తప్పు మార్గాన్ని ఎన్నుకుంటారు, అది పొరపాటు. వాళ్ళు మంచి చేయాలని చూస్తారు కానీ ఎన్నుకునే మార్గం తప్పు. మన తెలుగులో మాట అంటారు, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి,
అంటే ఒక పెళ్ళి అన్నది మంచి కార్యమే, ఒక ఆడపిల్లకి కానీ ఒక మగపిల్లడికి కానీ పెళ్ళి అన్నది మంచి కార్యమే, శుభకార్యమే. కానీ దానికోసం ఎన్నుకున్న మార్గాలు ఏంటంటే 1000 అబద్ధాలు ఆడండి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నిజాలు తెలిసిన తర్వాత ఆ భార్యాభర్తలు విడిపోయే కుటుంబాలు ఎన్నున్నాయో, ఎందుకు ఈ బాధ? ఇదేనా దైవ చిత్తం? అబద్ధాలాడి పెళ్లి చేయడం దేవుని చిత్తం అంటారా? ఇప్పుడు అంచేత ఆ విధముగా ఎన్నుకునే మార్గం తప్పు మార్గం అన్నది మనము చూడగలుగుతాం. ఒకవేళ సారాయి పాపం తమ తప్పు ద్వారా దేవునికి సహాయం చేస్తున్నాను అనుకున్నదేమో, ఒకవేళ సారాయి హాగర్ను తన భర్తకి ఇచ్చుట ద్వారా దేవునికే సహాయం చేస్తున్నానని అనుకున్నదేమో, ఏమంటే ఒక పక్క తమ కుటుంబానికి సంతానమిస్తానని దేవుడి వాగ్దానం, మరోపక్క తన గర్భమే మృతతుల్యం అయిపోయింది కనుక రెండు సిచ్యువేషన్లో ఆమె క్రాస్ రోడ్లో నిలబడినట్టు నిలబడ్డాది. ఇటు పక్క చూస్తే దేవుడు వాగ్దానం ఏంటంటే నీకు నీ గర్భాన్ని పుట్టిన కొడుకు, ఇటు చూస్తే తన గర్భం మూయబడ్డాది. కనుక ఈ క్రాస్ రోడ్లో నిలబడి ఆమె ఆలోచించింది ఏంటంటే ఆమెకి ఇదే సరి అయిన మార్గము అనిపించిందేమో. ఈ పరిస్థితుల్లో ఒకవేళ దేవుడే తన చేతి పని చేయిస్తున్నాడేమో, ఎందుకంటే ఏ స్త్రీ కూడా తన భర్తను వేరే పురుషుడి వేరే స్త్రీకి ఇవ్వదు. లోకంలో ఏ స్త్రీ చేయని పని సారా చేసిందంటే ఇది దేవుడికి నేను సహాయం చేస్తున్నా, దేవుని సేవ నేను చేస్తున్నాను అనుకొని ఈ పనికి ఒప్పుకుందేమో, ఈ పనికి ఒప్పుకుందేమో, అందుకే ధైర్యంగా భర్తను ప్రోత్సహించిందేమో అన్నది కూడా కొంతమంది వాదన. కనుక ప్రియులారా, అయితే పాపం 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఆమె తన తప్పు తను తెలుసుకుంది. ఓహో చా, ఏంటంటే నా గర్భాన్ని దేవుడు మృతతుల్యమైన నా గర్భానికి జీవం పోస్తాడని, నా నేనే తిరిగి గర్భవతిని అవుతానని ఆమె గ్రహించినప్పుడు అప్పుడు తన తప్పు తెలుసుకుంది. చా, నేను దేవుని చిత్తాన్ని సరిగా గ్రహించలేకపోతేనే ఎంత తప్పు చేసేసాను నేను, నా గర్భం మృతతుల్యమైందని నేను చూసుకున్నాను కానీ వాగ్దానమిచ్చిన వాడు నమ్మదగిన వాడు అని నేను నమ్మలేకపోయానే, నేను ఎప్పుడైతే నేను నమ్మానో నాకు నా గర్భం జీవం పోసుకుంది, మళ్ళీ నా నమ్మిక నా గర్భంలో జీవం పోసింది, చా ఎంత తప్పు చేసినాను అని సారా పరివర్తన చెందిందనుకుండొచ్చు. అందుచేత ప్రిలారా తన వాగ్దాన పుత్రుని తను తెలుసుకోగానే అప్పుడు అయితే ఏం జరిగింది, ఇప్పుడు తన 21వ అధ్యాయంలో మనం చూసాం 9వ వచనంలో ఏమై జరిగిందంట, ఆమె కన్న కుమారుడు అంటే సారాకు పుట్టిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, ఆ ఇస్సాకును హాగరికి అబ్రహాము కనిన కుమారుడు ఇస్మాయేలు పరిహసించుట సారా చూసింది 21వ అధ్యాయం 9వ వచనంలో. దీనికి కొంచెం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. అంటే ఏంటంటే తాను పాపము చేసిన వాళ్ళ పాపము ద్వారా పొందిన ఆ ఫలము వాగ్దాన ఫలమును చూసి నవ్వుతా ఉందంట. బాగా అర్థం చేసుకోండి, నా వేదన ఏంటంటే ఏదో ఒకరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, ఏదో ఒకరోజు తను సమయం చూసుకొని నిన్ను దర్శిస్తాడు, నీకు మంచి రోజులు వస్తాయి, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పెళ్ళి అవుతుంది, నీకు బిడ్డలు పుడతారు, నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు, నీ భక్తికి నీ విశ్వాసానికి ఈ విధంగా టీవీ పరిచర్యకి మాకు నువ్వు చేస్తున్న సహాయానికి ప్రతిఫలంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. అయితే అంతవరకు నువ్వు కనిపెట్టగలిగితే ధన్యురాలవు, ధన్యుడివి. అవసరపడి పాపం చేసావు అనుకో, ఈ పాపం వల్ల కలిగే ఫలము రేపు దేవుడు దర్శించి ఇచ్చిన వాగ్దానము ఆశీర్వాదాన్ని చూసి నవ్వుతుందంట. అది సారా విషయంలో జరిగింది. అదే తాను పాపం వల్ల కలిగిన ఫలం అబ్రహాము సారాలు దేవుని చిత్తాన్ని సరిగా గ్రహించక చేసిన ఆ ఫలం తీరా దేవుడు వారిని ఆశీర్వదించి దర్శించి ఇచ్చిన గర్భఫలాన్ని చూసి నవ్విందంట, పరిహసించాడు, ఎగతాళి చేశాడు. ఎంత వేదనకరమైన విషయం, ఎంత దుఃఖకరమైన విషయం. అప్పుడు సారాకి రెండు విషయాలు ఆలోచించింది. ఒకటి, నా పాప ఫలం
నేను అవసరపడి తొందరపడి నేను చెప్పిన ఆలోచన ప్రకారం నువ్వు చేసినావు అబ్రాము, ఆ ఫలము ఏమాత్రం ఇక్కడ కానీ ఉంటేవాడు నా గర్భమును పుట్టిన కుమారుని చంపేస్తాడు. సో వాగ్దాన పుత్రుడికి హానికరం కనుక వాడు ఏమాత్రం ఇక్కడ ఉండకూడదు. అందుకే దాసిని దాని కుమారుని బయటికి పంపు అని 21:10 తన భర్తతో సారా చెప్తా ఉంది. ప్రియులారా, మన పాపం అన్నది మనం ఇంట్లో పెట్టుకుంటే అది ఎప్పటికైనా మనకి నష్టమే. పాలు పోసి పెంచినా పాము పెంచిన వాడినే కాటేస్తుందంట. మీరు అర్థం చేసుకోండి, మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేం. పులి పిల్లని ఇంట్లో తెచ్చి పెంచుతావు, కానీ ఆ పులి పెద్దదైందంటే అది మాంసం రుచి మరిగి పెంచినోడు గొంతుకే పిసికి తాగిందంట రక్తం. పాపాన్ని మనం పెంచితే అది మనకే నష్టం. అందుకేనేమో యోబు గ్రంథంలో భక్తుడు రాస్తున్న మాట మనం చూడగలుగుతున్నాం. యోబు గ్రంథంలో ఒక మంచి మాట అక్కడ రాయబడింది, నీ గుడారంలో పాపం అక్కడ అంటాడు. చూడండి 22:10 యోబు గ్రంథం 23:1 సర్వశక్తిని వైపు నీవు తిరిగినేడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినేడల నీవు అభివృద్ధి పొందదువు. ఆ వండర్ఫుల్! నీ కుటుంబంలో ఉండే పాపం, నీ ఇంట్లో ఉండే పాపం, దాన్ని మొదట నువ్వు బయటికి తరుము, నువ్వు బాగుపడతావు. అందుకే సారా ఈ మాట గ్రహించింది, పాపపు ఫలం, తొందరపడి దేవునికి వ్యతిరేకంగా దుఃఖపెట్టి చేసిన పాపం యొక్క ఫలం నా ఇంట్లో ఉండకూడదని. అయితే ఈ లోపలే ఒక కార్యం జరిగింది. ఏమిటంటే అక్కడ రాయబడిన మాట, ఆదికాండం 21:11 అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖం కలుగజేసింది. చూసారా, అతనికి మిక్కిలి దుఃఖము కలుగజేసింది. ఎంత వేదన, ఎంత దుఃఖకరమైన విషయమో మీరు ఆలోచించారా? ఏమంటే అబ్రహాము లాగా ఒక కుమారుడు పుట్టాడు. 11 సంవత్సరాలు మోసి పెంచి 11-12 సంవత్సరాల వరకు వయసుకు వచ్చే వరకు ఆ బిడ్డతో ఆడుకొని పెద్దోడిని చేశాడు. అది ఎలాగుంచండి, ఈ సారాయి హాగర్తో పొమ్ అనకముందు హాగరు ఆ ఇంట్లో దాసి మాత్రమే, అబ్రహాము నీతి మంత్రుడు, ఏ తప్పు చేయలే. కానీ హాగర్తో పో అనగానే అప్పటి నుండి అబ్రహాము సారాయి కన్నా హాగర్తో సన్నిహిత సంబంధం పెంచుకున్నాడేమి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో సారా వెళ్ళిపో పంపించేయి అని అన్నది, ఎందుకంటే సారాకి హాగర్కి సంబంధం లే, కానీ అబ్రహాంకి హాగర్కి సంబంధం ఉంది, అబ్రహాంకి ఇస్మాయిల్కి సంబంధం ఉంది. తన బంధం ప్రాణంతో పెనివేసుకుపోయింది. ఆ బంధం హాగర్తో, ఇస్మాయిల్తో అబ్రహాం ప్రాణం పెనివేసుకుపోయింది. ఇప్పుడు వదులు అంటే వదలలేకపోతున్నాడు, మళ్ళీ బాధగా ఉంది, దుఃఖపడుతున్నాడు అబ్రహాం. ఆ టైంలోనే దేవుడు కూడా ఏం చెప్పాడు, పాప అబ్రహాంతో ఏమన్నాడు అక్కడ చూడండి, ఈ చిన్నవాణ్ణి బట్టి నీవు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో, ఆమె మాట వినము. అబ్రహాంకి ఇంకా వేదన అయిపోయింది, అయ్యో దేవా నువ్వైనా ఆమెతో మాట్లాడతావేమో, సారాతో ఆమె మనసు నువ్వు మారుస్తావేమో అనుకుంటే నువ్వు కూడా ఆమె పక్షాన్నే మాట్లాడుతున్నావా? సరే నువ్వు చెప్తున్నావు, నాకు బాధగానే ఉంది, నీ మాటకు నేను లోబడుతున్నా అని అబ్రహాము దేవుని మాటకు లోబడి హాగర్ను, ఇస్మాయిల్ను దుఃఖకర పరిస్థితుల్లో, వేదనకర పరిస్థితుల్లో విడిచిపెట్టడం జరిగింది. అబ్రహాం ఇస్మాయిల్ విడిచిపెట్టకపోతే వాగ్దాన పుత్రుడికి శ్రమ.
అబ్రహాము హాగర్ని ఇస్మాయిల్ని బయటికి తరమకపోతే వాగ్దాన పుత్రుడికి హింస, ఎనీ టైం ఏ టైంలోనైనా అపాయం కలుగుతుంది. తన కుటుంబం బాగుండాలంటే, తన గర్భాన్ని పుట్టిన, తన కుటుంబంలో పుట్టిన, వాగ్దానానికి వారసుడైన ఇస్సాకు తను కుటుంబం బాగుండాలంటే ఈ నిర్ణయం అబ్రహాం తీసుకునే తీరాలి. అప్పుడు ఆరంభమైన వైరం నేటికి కంటిన్యూ అవుతూ ఉంది ఇస్మాయిల్ ఇస్సాకుల మధ్య. ప్రియ దేవుని జనాంగం, అంచేత ఒక ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, అందుకే మన బంధాలు అనేక పర్యాయాలు మనిషి కొన్నింటితో బంధాలను పెంచుకుంటాడు. సామెతల గ్రంథం 5:22 పాప పాశములతో బంధం, యోహాను సువార్త 8:34 పాపం చేసేవాడు పాపానికి దాసుడు అని యేసుప్రభు చెప్తున్నాడు. రోమ 6:16 7:23 కూడా ఈ మాటలే చూడగలుగుతున్నా. అంచేత నీకు తెలియకుండానే నీవు పాపంతో బంధం పెట్టుకున్నావు, నువ్వు తెలియకుండానే నువ్వు కొన్ని అలవాట్లతో నువ్వు బంధం పెట్టుకున్నావు. అబ్రహాము హాగర్తో ఎలా బంధం పెంచుకున్నాడో, ఇస్మాయిల్తో ఎలా బంధం పెంచుకున్నాడో నువ్వు తెలియకుండానే నువ్వు వాటితో బంధం పెంచుకున్నావు. ఈ బంధం తెగదెంపులు చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే దేవుడు అంటున్నాడు యిర్మీయా గ్రంథం 13:23 కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలడా? మార్చుకొనగలిగినడలా కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడును. బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో, కూషు దేశస్థుడు తన రంగు మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలడా? చెప్పండి, అవి మార్చుకోగలిగితే కీడు చేయటం మాని మేలు చేయడం మీ వల్ల అవుతుంది. కొంతమంది పాపానికి కీడు చేయడానికి అలవాటు పడిపోయారు, వాటితో బంధం పెంచుకున్నారు. ఎంత వేదన! వాళ్ళకి మంచి బుద్ధులు రావు, వాళ్ళకి మంచి తలంపులు రావు, వాళ్ళకి మంచి ఆలోచనలు రావు. అంచేత అలవాట్లు విడిచిపెట్టంటే వదలరాళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు వాటిని విడిచిపెట్టు. నీ క్షేమం కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకాయి, నువ్వు పరలోకానికి వెళ్ళడం కొరకాయి నువ్వు వాటిని విడిచిపెట్టు. చాలామంది బాధపడతారు, నాకు దేవుడు ఏం చేయనంటున్నాడు అయ్యగారు, నా అప్పులు తీరనంటున్నాయి, నాకు ఉద్యోగాలు దొరకనంటున్నాయి, మా ఇంట్లో శుభకార్యాలు జరగనంటున్నాయి. ఏ దేవుడు అంటున్నాడు, రక్షింప నేరకు ఇండినట్లు నా చెవులు మందం కాలే, నా హస్తం కురసకాలే, మీ పాపంలే మీకు నాకు అడ్డుగోడగా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, దేవుడు సెలవిస్తున్న మాట అదే. యిర్మీయా గ్రంథం 5:25 అంటున్నాడు, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపంలే కారణం, వాటి క్రమమును తప్పించను అంటున్నాడు అక్కడ. కనుక దేవుని జనాంగమా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అబ్రహాము ఆ బంధాన్ని తెప్పుకోవాల్సి వచ్చింది. కష్టమో నష్టమో, ఇష్టమో అయిష్టమో, కుటుంబం కొరకు, దేవుడి చిత్తం కొరకు, దేవుడి ప్రణాళిక కొరకు, అనేకులకు ఆశీర్వాదం కొరకాయి దాన్ని తెంపుకున్నాడు. ఒకవేళ దేవుడు అన్నుంటాడేమో, అవును నాయన నా కోసం, నా ప్రణాళిక కోసం ఈ త్యాగం నువ్వు చేయగలవా? అది నిజమే, అది త్యాగం. నా కొరకు దాన్ని తెచ్చి, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీకుండే ఆ చిన్న అలవాటు, నీకుండే ఆ చిన్న పాపం తెంచుకోగలవా? దేవుడి కొరకు త్యాగం చేయగలవా? విడిచిపెట్టగలవా? ఎంత స్పష్టంగా బైబిల్ నీతో మాట్లాడుతూ ఉంది. అందుకే యోబు గ్రంథం 11:10
పద్నాలుగు పదిహేను వచనంలో పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నిశ్చయముగా నీవు సంతోషించదు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉండవు. కొంతమంది అంటారు చిన్నప్పటి నుండి నాకు ఇది అలవాటై గారు, దేవుడే చెప్తున్నాడు. పాపం యిర్మీయా గ్రంథం 22:21 మాట వినకపోవడం నీ బాల్యం నుండి నీకు అలవాటు, చిన్నప్పటి నుండి నీకుండే అలవాట్లు ఒకేలా. మా నాయనే తెలుసాయి గారు, మా అమ్మకు తెలుసు, వాళ్ళ నేమ్ అనలే, ఎవరు నిన్ను అనరు, కానీ నీ జీవితం కూలిపోతుంది, నీ శరీరం పాడైపోతుంది, నీ కుటుంబం చీలిపోతుంది, నువ్వు దుఃఖకర పరిస్థితుల్లోకి, హానికరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళబోతున్నావు. నీ పాపం నిన్ను ముంచేయకముందే నువ్వు కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. అందుకే అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఎస్ నువ్వు సారాయి చెప్పినట్టు హాగర్ను ఇస్మాయిల్ను నువ్వు ముందు బయటికి పంపు, నీ కుటుంబం నాశనం కాకుండా ఉండాలంటే, నీ కుటుంబం ఇసుక రేణువుల వలె ఆశీర్వదింపబడాలంటే, ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదింపబడాలంటే, లిజన్ టు మీ, నా మాట విను, నా మాట విను. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నీకు దుఃఖకరమే, బట్ లుక్ ఎట్ మీ, నా వైపు చూడు, నేను నీ కొరకు కలిగిన ప్రణాళికను చూడు, నీ పట్ల నేను కలిగిన సంకల్పాన్ని చూడు, నీ తండ్రి ఇంటి నుండి నేను పిలిచిన ఆ పిలుపుకు ఉద్దేశం ఇదేనా, నువ్వు నాశనం అయిపోవడం నాకు ఇష్టంలే అని దేవుడు అబ్రహాంతో చెప్పుంటాడేమో. దేవుని జనాంగమా, అందుకే విడిచిపెట్టాడు అన్నది చాలా ఇంపార్టెంట్. యెషయా గ్రంథం 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను. చూసారా, నీ మార్గాలు విడిచిపెడితేనే నువ్వు బాగుపడతావు. ఎఫెసీ 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకో, విడిచిపెట్టు. ఆ విడిచిపెట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్. కొలసీ 2:11 మీరును శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి అంటున్నాడు. అంచేత హెబ్రీ 12:1 సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టండి అంటున్నాడు. 1 పేతురు 2:11 ఈ లోక మర్యాదను అనుసరించి మీ ప్రాచీన స్వభావమును మీ యొక్క దీనిని విడిచిపెట్టండి అంటూ పేతురు భక్తుడు రాయడం మనం లేఖనంలో చూడగలుగుతున్నాం. ప్రిలారా, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అంటున్నాడు. ఆత్మని గురించి ఆలోచించు, మొన్నైనది వెనకచూలే మొన్నైపోతుంది, కానీ ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి, ఆ నిత్య జీవంలో నీవు వారసుడు అవ్వాలి, ఆ యేసు ప్రభుతో సకల పరిశుద్ధులతో అపోస్తులతో భక్తులతో వేలాది దూతలతో నువ్వు ఉండబోతున్నావు. ఆత్మను కాపాడుకో. కనుక ఈ పోరాటం, ఈ పోరాటం వ్యర్థమైన వాటితో నువ్వు బంధం పెట్టుకున్నావా, వ్యర్థమైన వాటితో నువ్వు ఏంటి సంబంధం పెట్టుకున్నావా, నీ శరీరాన్ని పాడు చేసే వాటితో, నీ కుటుంబాన్ని చీల్చే వాటితో, నీకు మనశ్శాంతి లేకుండా చేసే వాటితో, నిన్ను నరకంలోనికి నెట్టే వాటితో నువ్వు పాపాన్ని పెంచుకున్నావా. నువ్వు వదలలేకపోతున్నాను, అబ్రహాం కూడా ఇక్కడ వదలలేకపోతున్నాను అన్నాడు, కానీ దేవుడు అన్నాడు వదులు వదులు వదులు, నువ్వు విడిచిపెడితేనే ఆశీర్వాదం, నువ్వు విడిచిపెడితేనే వాగ్దానం నెరవేరుతుంది, నువ్వు విడిచిపెడితేనే అభివృద్ధి చూస్తావు. లీవ్ ఇట్ ఫర్ మై షేక్ ప్రభు అడుగుతున్నాడు, నా కోసం లీవ్ ఇట్, ఆ పాపాన్ని విడిచిపెట్టు, ఆ బంధాన్ని విడిచిపెట్టు. ఆర్ యు రెడీ? టీవీ వర్తమానం ద్వారా నువ్వు వింటున్నావు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ప్రియులారా ఒక మాట రాయబడ్డది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 7:1 ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నాయి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. సో శరీరమునకు ఆత్మకు అంటుకున్న
ఈ కల్మషం. శరీరానికి అంటుకునేది వ్యాధి, కానీ ఆత్మకు అంటుకున్నది కల్మషం. అంటే ఏమిటంటారు, ఇది ఇదే బయటకు కనబడదు, ఇది వెలుపటోళ్ళకి తెలియదు, ఇది సీక్రెట్గా నువ్వు చేస్తున్న పాపం. అది నువ్వు విడిచిపెడితే పరలోకానికి వెళ్తావు, అది నువ్వు విడిచిపెడితే బ్రైట్ ఫ్యూచర్ని చూస్తావు, అది నువ్వు విడిచిపెడితే గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు, అది నువ్వు విడిచిపెడితే ప్రభు యొక్క గొప్ప ప్రణాళికను చూస్తావు. నీ వల్ల నువ్వు విడిచిపెట్టలేవు. అందుకంటాడు, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరము పొందును. 1 యోహాను 1:7-9 అంటున్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొనిచున్నాము. మనము మన పాపములు ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేనితో నువ్వు బంధం పెట్టుకున్నావు, దేనితో నువ్వు పెనువేసుకున్నావు, దేనితో నువ్వు ముడివేసుకున్నావు, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు ప్రభు శిలువ మీద ప్రాణత్యాగం చేసింది ఎందుకో తెలుసా? నీవు ఆలోచనల ద్వారా చేసిన పాపానికి ముళ్ళ కిరీటం పెట్టబడ్డాది, నడుముతో చేసిన పాపాలకి బల్లెలతో పడవబడ్డాడు, చేతులతో చేసిన పాపాలకి చేతుల్లో శీలలేయబడ్డాయి, కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళ మీద కొట్టబడ్డాడు, మేకులతో దిగగొట్టబడ్డాడు. పశ్చాత్తాపడదామా? ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటునుగా, మారు మనస్సు పొందవా సహోదరి. ఎందుకమ్మా ఈ ఆవేదన, ఎందుకమ్మా ఈ అనారోగ్యం, ఎందుకయ్యా ఈ శాపం, ఈ అశాంతి, ఈ అవమానాలు, ఈ అనారోగ్యాలు, ఇవన్నీ కూడా అవసరమా? విడిచిపెట్టవా, అద్భుతాలు చూస్తావు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.